అయితే రోడ్ చాలా దారుణంగా ఉందండి. బండి కూడా కనీసం వెళ్ళటం లేదు. చాలా దూరం నుంచి అయితే మేము ఇంకా నడుచుకుంటానే వస్తున్నాం. మొత్తం కొండే. మనం చాలా దూరం నడిచిన తర్వాత ఇక్కడ ఒక హౌస్ అనేది కనిపించిందండి. ఈ హౌస్లో అయితే ఒక ఫ్యామిలీ ఉంటుందంట. అయితే ఊరు అనేది వేరే దగ్గర ఉంది. ఈ హౌస్ మాత్రం ఇక్కడ సింగిల్గా ఉంటున్నారు. ఈ ఫ్యామిలీ ఇండివిజువల్గా ఉంటున్నారు. ఒకసారి మనం హౌస్ లోపలికి వెళ్దాం, అది చూద్దాం. తర్వాత ఇక్కడ చూసారా మొత్తం కొండలే ఉంటాయి. ఈ హౌస్ ఒకటే ఉంది మధ్యలో, చుట్టూ కొండలే. ఊరు ఇంకా ముందర ఉంది. చాలా బాగుంది లొకేషన్ అయితే. ఇక్కడైతే ఒకే హౌస్ ఉందండి, ఒకసారి వెళ్దాం. ఇదైతే చూసారా కర్రలతో ఈ విధంగా కట్టారు. దీన్ని అయితే ఈ ఏరియాలో ఎక్కువగా ఈ గిరిజనులు అందరూ బడ్డీ అంటారంటండి. ఇలా వేసి వీళ్ళు రెగ్యులర్గా వాడుకునే సామాన్లు ఇవన్నీ ఇవన్నీ ఇక్కడ పెట్టుకున్నారు. ఇంకొకటి ఇది కొడవలు, ఇది అంటే పోయింది ఈ కొడవలు. దీనికంటే వీళ్ళు ఏమైనా చీపుర్లు కానీ గడ్డి కానీ ఇలాంటిది కోయాలంటే దీన్ని యూజ్ చేస్తుంటారు. ఇది చిన్న కత్తి, ఇవన్నీ పాతవన్నమాట. ఇంకా తర్వాత మీరు ఇది చూసారా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, కర్రది అందరూ తాడనుకుంటారు, వెదురు కర్రది. ఆ చెట్టు నుంచి ఈ చెట్టుకి కట్టారన్నమాట వీళ్ళు. ఈ దుప్పట్లు ఇవన్నీ పట్టుకోవడానికి నార్మల్గా అయితే మనం తాడు కడతారు అందరూ, కానీ వీళ్ళు కర్ర కట్టారు. చూడడానికి కూడా చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం చూసాను అక్కడ. కాకపోతే చాలా జాగ్రత్త చూడండి ఒకసారి మీ చీమలు. ఈ చీమలు మాత్రం చాలా డేంజర్ అన్నమాట కుట్టేయంటే. అంటే కడువి కాబట్టి మ్యాక్సిమం ఇలాంటి చీమలు ఉంటాయి, చాలా గట్టి కుడతాయి. ఇగో ఇవి చీమలు మొత్తం ఉన్నాయి కర్రకి. ఇవి మొత్తం దుప్పట్లుగా ఎక్కేస్తున్నాయి. ఇది చాలా జాగ్రత్త చూసుకోవాలి. ఇవన్నీ చామకూర అండి, ఇంటి ముందే ఉన్నాయి వాళ్ళకి. ఇదో కాళ్ళ వచ్చింది, దీన్ని చీమలే ఉన్నాయి. ఒకసారి ఇంటి లోపలికి వెళ్దాం. ఇంటి ముందు కూడా వీళ్ళకి మొత్తం గార్డెన్ అన్నమాట, అంటే మొత్తం మొక్కలే వేసుకున్నారు. ఇదంతా కొండే. ఇది చూడండి, ఇవైతే బీరకాయలు బాదు. ఇంకా వీళ్ళకి మొత్తం అన్నీ వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లు ఉన్నాయి. ఒకసారి ఇంటి లోపలికి వెళ్దాం, అడుగుదామని. పైన అమ్మది గడ్డ, ఏ గడ్డిది? కొండ కడదా అంటే వర్షం అది రాకుండా. ఇల్లు బాగా చిన్నదే. పాక ఇదేటమ్మది? ఇది ఒకసారి తీ పైకి. చీపురా అంటే వాకలు తుడుచుకోవడానికా? ఆహా ఇదేంటిది కత్తిన్నది? పుల్లలకి అది వెళ్ళడానిక. మీరు పెద్దది ఉంది. ఎవరు మీరు ఆడతారు మీ ఆయన ఆడతారు? అది మేకలకి వెళ్ళేటప్పుడు. ఆహా ఇది మేకలకి వెళ్ళేటప్పుడు ఇలా కత్తి పట్టుకెళ్తారండి, ఎందుకంటే ఏమన్నా జంతువులు కానీ ఏమైనా అటాక్ చేస్తాయన్న ఉద్దేశంతో అప్పుడు పట్టుకెళ్తుంటారు. వంట వంట కూడా ఇక్కడే చేస్తామమ్మా. ఆహా చూడండి వీళ్ళ హౌస్ ఒకసారి మొత్తం ఇక్కడే వంట చేస్తావు. ఏది అన్నం అది వండుతారా లేకపోతే అన్నమే? అంబలది అంబలి అంబలి కానీ కాల్చలేదు. అంబలి కాల్చలేదు, కాల్చేవారు ఒకప్పుడు. కాల్తాం కాల్తారా? ఇది చూడండి మొత్తం పొగడేసింది. మొత్తం పడేసింది, మొత్తం ఇల్లు అంతా పొగ పడేసింది అండి. అంటే కిందనే పొయ్యి పెట్టడం వల్ల. అదే పొయ్యి, పొయ్యి కిందనే ఉన్నది. అదే తర్వాత హౌస్ కూడా చాలా చిన్నది. ఇవన్నీ వంట సామాన్లా? ఇవేటమ్మా ఇవి? ఇవి పప్పులా? ఆహా ఇవి జొన్న ఇత్తనాలు. ఇత్తనాలు అంటే వీళ్ళు మళ్ళీ మొక్కజొన్న వేయాలంటే ఈ ఇత్తనాలు యూజ్ చేస్తారంటే? ఉడతాం. ఆహా అవి అవి దేనికి? అవి కూరకి. కూరకి ఆహా వీళ్ళు హౌస్ చూడండి మొత్తం. ఇది గడ్డి, ఏ గడ్డి అమ్మా ఇది? కొండ మీద గడ్డి. కొండ మీద గడ్డితో కట్టారంటండి ఇది హౌస్ చూడండి. కొండ మీద గడ్డితో కట్టుకుంటున్నాం. కొండ మీద గడ్డితో కట్టుకుంటారు అంటే తాటాకి దొరకట్లేదా? తాటాకి అంత పరికా కొద్ది కొద్ది కదా, కొద్ది కొద్దిగా. ముందంతే చడు కంచి పాకల్ కంచి తోలు తెచ్చుకొని కట్టుకున్నాం. ఇప్పుడైతే కొంచెం బైక్ ఫెసిలిటీ వచ్చింది కాబట్టి ప్రాబ్లం లేదండి. ఒకప్పుడైతే వెళ్ళి ఇక్కడ నుంచి నాతవారు నడిచి వెళ్ళేవారంటండి. ఇప్పుడు ఈ కర్రలు కానీ బల్బులు అంటారు కదా కర్రలు, అవన్నీ మీరు నాతవారు మోసుకుని అమ్మేవారా? మోసుకొని అమ్మ సరుగుడు. ఇక్కడ నుంచి కర్రల మోపు, ఇప్పుడు బయట చూసాం కదా ఒక మోపు, ఆ మోపు కింద ఉన్న 7 కిలోమీటర్ సరుగుడు. సరుగుడు అక్కడికి వెళ్ళి వీళ్ళు అమ్ముకుని మళ్ళీ ఇక్కడికి వచ్చేవారంట. బియ్యం పట్టుకొని వచ్చాను. బియ్యం పట్టుకుని మీరు గంట అన్నది వండుకునేవారమ్మా అప్పట్లో? గంట అన్నం జొన్న అన్నం అన్ని వండుకునేవారు. అన్ని కొండపూలు చేసుకొని ఇదేంటి కొడవలా?
కత్తి. వీళ్ళ దగ్గర అయితే మొత్తం ఈ పనిముట్లు ఎక్కువ ఉన్నాయి అంటే, ఇవన్నీ వీళ్ళ కొండ బోర్డులు చేసుకోవడానికి, కర్రలు నరకడానికి ఇవి ఎక్కువ యూజ్ చేస్తుంటారు. ఇది కూడా చూసారా, ఇది కూడా టార్చ్ లైటే, ఎందుకంటే వీళ్ళకి మెయిన్ ఇదే. ఇదైతే మాక్సిమం ఇక్కడ ప్రతి ఒక్కరిది మట్టిగోళ్ళ ఉంటాయండి, ఎందుకంటే వీళ్ళకి సిమెంట్ అది అంత త్వరగా తెచ్చుకోలేరు కాబట్టి. ఇక కర్ర కూడా చూసారా, ఇది దేనికమ్మాయి కర్ర అంటే, ఇది మునిగని కర్ర అంటే అది ఆ కర్ర ఎద్దుల కోసం. ఇది ఎద్దుల కోసం ఉపయోగించే కర్ర అంటే, ఇది ప్రెజెంట్ ఇది పాక్ కిందకి పడిపోతుందని దానికి తోపెట్టారు. ఇది చూసారు, ఇది చిన్న గుణపం అంటే మొక్కలు కానీ చిన్న చిన్ని గొయ్యలు చిన్న గొయ్యలు తోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. చిన్న గుణపం ఇవన్నీ వ్యవసాయానికి ఉపయోగించారు వాళ్ళు. ఇది తోడన్నమాట అంటే మేకలకి, వీళ్ళకి కట్టారు బయటికి. నైట్ మేకలని ఇక్కడ కట్టుకోవడానికి ఉంది, మేకలని దూడలని అవి కడుతుంటారు తోడలకి. ఇదైతే వీళ్ళు ఉంటాయి కదా కత్తులు, వ్యవసాయ పనులు కత్తులు గొడ్డలు ఇలాంటివి, వాటికి సాన కోసం అన్నమాట ఈ రాయి మీద నూరుతుంటారు. ఇక్కడైతే ప్రతి ఒక్కరికి ఇంటి దగ్గర ఈ విధంగా ఉంటాయండి. ఇవి మేకల కోసం అన్నమాట, మేకలు కట్టడం కదమ్మా ఇవి, ఇవి మేకలు కట్టడానికి. తర్వాత వీళ్ళందరికీ కొండ మీద కర్రలు అనేవి దొరుకుతాయి కాబట్టి 90% ఇలాగ గోళ్ళ కట్టుకుంటారు కర్రలతో. ఇదైతే మేకలకి, పక్కన వచ్చేసి అది గేదెలకి ఆవులకి అన్నమాట. అది గేదెలకి ఆవులకి కాబట్టి అది ఓపెన్లోనే ఉంటుంది, చూడండి ఒకసారి మీరు. అంటే ఇప్పుడు ఏమి ఉండవు, వీళ్ళు మొత్తం అన్ని బయటకు తొలగిపోతారు, మళ్ళీ సాయంత్రం వస్తాయి. సాయంత్రం వస్తాయమ్మా, సాయంత్రం వస్తాయి. ఇంకా వీళ్ళు ఈ విధంగా ఉంటుంది కొండ మీద ఈ లవ్స్ అయితే. ఇవి మొత్తం కొత్త ఆకు వేయాలి, కాకపోతే ప్రజెంట్ ఆకు కూడా దొరకట్లేదు కదమ్మా, ఆకు కూడా దొరకట్లేదు. అందువల్ల వీళ్ళు మళ్ళీ గడ్డి తెచ్చుకుని మీద గడ్డి వేసుకుంటున్నారు. హౌస్ అయితే వెళ్దానండి, అది పెద్దదేటి సోప్ కట్ట బయట చూడ్డానిక. ఇదైతే సోప్ కట్ అంటండి, ఇది మామూలుగా ఇందాక చూసింది అది చిన్నది, ఇది పెద్దది ఇక్కడ బయట దుడుచుకోవడానికి. అదైతే జస్ట్ వాకలు బయట దొడ్డానికి, మళ్ళీ గది లోపల దొడ్డానికి కదా, గది లోపల దొడ్డానికి. అది అంటే వీళ్ళ దగ్గర ఇళ్ళనే కాదు, కొండల మీద ఉన్న వాళ్ళు మాక్సిమం ప్రతి ఒక్కరు ఇలాగే ఉంటారు. ఇది ఇంటి బయట దొడ్డానికి, ఈ ఇంటి బయట. ఇది వచ్చేసి ఇంటి లోపల దొడ్డానికి, లోపల దొడ్డానికి. అంటే ప్రతి ఒక్కరి ఇలాగే ఉంటాయండి ఇక్కడ, ఈ కొండల మీద ఉండే ట్రైబల్ సంబంధించిన ప్రతి ఒక్కరి ఇలాగ. ఈ దాన్ని సోప్ అంటారు, చీపురు కలిసి సోప్ కట్ అంటారు, ఆ విధంగా ఉంటాయి. ఇంకా తర్వాత వీళ్ళు వాటర్ బాటిల్స్ చూసారు కదా, ఈ విధంగా ఉంటుంది. వీళ్ళు వాటర్కి వెళ్ళి అంటే పనిలోకి వెళ్ళేటప్పుడు దీని నిండా వాటర్ పట్టుకుని తగిలించుకుని వెళ్ళడానికి. మ్యాక్సిమం ఎక్కువ 2 లీటర్స్ అంటే ఉంటాయండి. వీళ్ళ పనిముట్లు ఎక్కువ ఉంటాయి, ఇవి చూసారు కదా గొడ్డలే. ఇవన్నీ అక్కడ పట్టుకెళ్ళి మామూలుగా పని చేసుకోవడానికి గొడ్డలే, కత్తి, ఇవన్నీ ఇలా పనిముట్లు అన్నమాట వ్యవసాయానికి. ఇవన్నీ వ్యవసాయానికి ఇలా పనిముట్లే. ఇది ఒకటి సోప్ కట్ట అంటారు, కొత్తది కొత్తది, ఇది అది కొత్తది, ఇది పాతది. ఇది అరిగిపోయిందంట, ఇది అరిగిపోతే కొత్తది మళ్ళీ చేయించుకున్నారంట. మీరే చేస్తారా ఎవరైనా చేస్తారా? కట్టుకుంటాం, మీరే కట్టుకుంటా. ఇది ఈ కట్టు మీరు కట్టిందేనా? ఈ కట్టు, ఈ కట్టు ఇది వీళ్ళు కట్టిందేనంటండి, చూడండి ఎంత బాగుందో కట్టు. ఇది దానికి కూడా ఇలా కట్టారంట, అంటే వీళ్ళది వీళ్ళు తయారు చేసుకుంటారు, బయట ఏం కొండరు. ప్రతి ఒక్కరికి మాక్సిమం ట్రైబల్స్ అంటే గిరిజనకు సంబంధించి ప్రతి ఒక్కరింట్లోనే ఉంటుంది. ఇది అంటే పొలంలోకి అది వెళ్తుంటారమ్మా నైట్, పొలంలోకి వెళ్ళడానికి. తర్వాత ఇక్కడ ఏమైనా వచ్చినా సరే కరెంట్ ఉండదు కదా వాళ్ళకి వేసుకుని చూడడానికి. మరి ఛార్జింగ్ ఎక్కడ పెడతారమ్మా ఇది? ఊళ్ళోకి బయట పెట్టుకుంటారు కరెంట్ ఉంటే. కరెంట్ ఉంటే బయటికి వెళ్ళి ఛార్జింగ్ పెట్టుకుంటారంట అండి, ఊళ్ళోకి వెళ్ళి. ఇక్కడైతే ప్రెసెంట్ వీళ్ళు ఒక్కరే ఉంటున్నారు. ఇక వీళ్ళకి తాగే వాటర్ అనేది ఇక్కడ జలం ఉందంటండి, మనం ఆ జల దగ్గరికి వెళ్దాం. అయితే ఈయన మనకి చూపిస్తారంటున్నారు, ఒకసారి అక్కడికి వెళ్దాం మనం. అంటే ఈ ఏరియాలో అంటే ట్రైబల్స్ గిరిజనకు సంబంధించి మీద ఎవరైతే ఉంటారో వీళ్ళకి వాటర్ అనేది ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఊరికి జలం అనేది వస్తుంది, అక్కడి నుంచి వీళ్ళు వాటర్ అని తెచ్చుకుంటారు. అయితే వీళ్ళకి ఆల్రెడీ ఇక్కడ వాటర్ ఉందంట జల, ఒకసారి వెళ్దాం చూద్దాం ఎలా ఉందో. వీళ్ళు తెచ్చుకున్న వాటర్ అనేది చాలా దూరం ఉంటుంది, ఒకసారి వెళ్దాం మనం. ఈయన మనకి దారి చూపిస్తున్నారు. ఈ అడవుల్లో పెద్ద ప్రాబ్లం ఏంటంటే దారి తెలియకపోతే మనం ఇంకొక దారి నిలిపోతుంటాం అన్నమాట, ఇంకా మనకి ఎక్కడికి వెళ్తున్నామో కూడా తెలియదు. మనం చాలాసేపు మేము వెయిట్ చేసామండి, చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత ఈయన దారి అంటే వెళ్తుంటే ఈయన ఆపి మేము ఈ జల చూపించమని అడిగాం. అంటే వీళ్ళందరూ ఇక్కడ
ఈ మేకలు ఇవన్నీ కాసుకుంటుంటారు అన్నమాట. ఒక వీడియో తీయడానికి మేము పడే స్ట్రగుల్స్ అనేవి చాలా ఉంటాయండి, ఎందుకంటే మేము తీసేవన్నీ మ్యాక్సిమం ఈ గిరిజనులకు సంబంధించినవి. ఇవన్నీ కొండలో చూసారు కదా, ఇలాంటి రోడ్లు ఇలాగే ఉంటాయి, మ్యాక్సిమం నడకే. బైక్ వెళ్ళినా సరే బైక్ చాలా రిస్క్ చేయాలన్నమాట. తర్వాత ఇంకొక విషయం అండి, మేము తీసే ప్రతి వీడియో మధ్యాహ్నం 12-1 గంట ఈ టైంకి తెస్తాం, ఎందుకంటే వీళ్ళంతా వ్యవసాయం వెళ్ళిపోతారు. మనం మేము ఒక వీడియో తీయాలంటే ఒక 70 కిలోమీటర్లు ట్రావెలింగ్ అనేది చేయాలి. 70 కిలోమీటర్లు ట్రావెలింగ్ చేసిన తర్వాత మేము మళ్ళీ ఇక్కడ ఏదో ఒక ఊరు ఉంటుంది, ఇక్కడికి వచ్చి కొండ ఎక్కాలి. ఈ కొండ ఎక్కి ఇవన్నీ చేసేసరికి ఎంత 8-12 గంట అవుద్ది. వీళ్ళు ఎక్కడికి వెళ్ళకన్నా ఇంటి దగ్గర ఉంటారు, మళ్ళీ ఏ టైంలో వచ్చినా వీళ్ళు ఇంటి దగ్గర ఉండవు, మేము ఎంత ట్రావెల్ చేసింది వేస్ట్ అయిపోతుంది. తర్వాత మేము చూసి ప్రతి వీడియో నిజంగా చాలా అంటే చాలా కష్టపడుతున్నాం. ఎవ్రీ వీడియో తక్కువ అనుకుంటే మీరు ఒక్క 1 సైడే 60-70 కిలోమీటర్ల దూరం వస్తుందండి మాకు స్కూల్ నుంచి, అంత లాంగ్ వస్తున్నాం. ఇప్పుడు దారి చూడండి, ఇలా వాటర్ తెచ్చుకునే దారి అంత దారుణంగా ఉందా రాళ్ళు. ఇలాంటి రోడ్ల మీద బండి వెళ్తాయి. వీళ్ళ హౌస్ ఒక కొండ మీద ఉంది, ఇది ఇంకో కొండ. అంటే మనం ఇప్పుడు వెళ్ళి జస్ట్ వాళ్ళ తాగే వాటర్ ఉంటుంది కదా ఆ ప్లేస్కి వెళ్ళడానికి, చూసాం కదా దారి ఎలా ఉందో. వాటర్ ఇక్కడ ఎక్కడ పడుతుంది మనం చూడడానికి ఎంత కష్టపడుతున్నాం, మళ్ళీ డైలీ తాగడానికి ఇంత దూరం వస్తున్నారు. చూడండి వేర్లు చాలా డేంజర్, అవి చిన్న చూసుకున్నట్టు వెళ్ళిపోతాం. అప్పుడు చూడండి బాబు కొన్ని కొండలు ఎక్కినా చాలా ఎక్కుతానే అమ్మా. సుమారుగా ఒక 2 కిలోమీటర్లు అయితే నడిచేయండి, మమ్మల్ని చూస్తే మీకు అర్థమవుతుంది. చూసారా కొండ అంతా రాయే, జస్ట్ వాటర్ కోసం ఇదంతా మనం వెళ్ళేది. వెళ్ళి తెచ్చుకున్న వాటర్ డైలీ తెచ్చుకున్న వాటర్ అంటే ఒక 2 కిలోమీటర్లు నడిచి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చామంటే మాటలు కదా నువ్వు. ఇది ఇది ఏ చెట్టు ఇది? ఆ చెట్టు పేరు ఏం పేరు? కిత్తమట్టాలు. ఆ చెట్టు పేరు కిత్తమట్టలు అంటండి. నారుంచదండి లోపల. అది ఏం చేస్తుంది అంత? అది దేనికైనా వదానికి ఉపయోగించదు అండి. అంటే నారు ఉపయోగించదు దేనికి దానికి? ఇంకా ఎంత దూరం ఉంటుంది వాటర్? ఇదిగో వాటర్ ఇక్కడే. ఓకే ఇద్దా అయితే వెళ్దాం. ఒకసారి లొకేషన్ చూడండి, మొత్తం కొండలు అన్నీ కొండలే. వీళ్ళు డైలీ నీళ్ళు తెచ్చుకోవాలంటే ఎంత దూరం వస్తారా? డైలీ బిందులు పట్టుకొని ఇక్కడికి వస్తారు. డైలీ బిందులు పట్టుకొని ఇక్కడికి వచ్చి వాటర్ పట్టుకెళ్తారంటే చాలా అంటే చాలా కష్టం. చూసారా కింద అంటే అటు సైడ్ నుంచి ఎక్కి ఇటు దిగుతున్నాం కొండ. ఫైనల్గా అయితే ప్లేస్కి వచ్చామండి, కొంచెం వాటర్ ఆగుదాం ఎందుకంటే చాలా దూరం నడుస్తుంది మామూలుగా దాహం అవుతుంది నాకు. ఒకసారి వెళ్దాం వాటర్ అయితే ఇవన్నీ కొండ వాటర్ నుంచి వచ్చినాయి. ఇది చూడండి కొండ లోపల నుంచి వస్తుందో ఎలా వస్తుందో వాటర్. చూడండి ఎంత ఫ్లో వస్తుందో వాటర్. అయితే రాళ్ళు లోపల నుంచి వస్తుంది, చాలా నీట్గా వస్తుంది వాటర్. చాలా బాగుంది వాటర్ అయితే తాగడానికి కూడా. చాలా దూరం నడిచిన తర్వాత వాటర్ అయితే తాగామండి. చూసారు కదా వాటర్, వాటర్ కూడా చాలా టేస్టీగా ఉంది. కాకపోతే నిజంగా చాలా దూరం అండి, మేము అయితే చాలా దూరం నడిచాం. ఒకసారి చూడండి మమ్మల్ని చూస్తే అర్థమవుతుంది మీకు, నార్మల్గా చెమటలు పట్టలేదు. సో చూసారు కదండి వీడియో, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే మేము తీసే ప్రతి వీడియో అనేది చాలా కష్టపడి చేస్తున్నామండి. నార్మల్గా చిన్న చిన్నవి కాదు, పైకి వెళ్ళి కొండలు ఎక్కి పెద్ద పెద్ద కొండలు అంటే చాలా ఇబ్బందులు పడుతున్నాం. అవన్నీ చేసి ఒక మంచి ఊరిని అయితే మీకు చూపిస్తున్నాం. సో మరిన్ని మంచి వీడియోలు అయితే ఖచ్చితంగా వస్తాయి. మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, మీ సపోర్ట్ అనేది మాకు అందించండి.